హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తులసి అనసూయమ్మ పేరు మీద ఇంటిని రాసేస్తుంది కదా ఆ పేపర్లని దొంగచాటుగా అనసూయమ్మకి తెలియకుండా తన లోకి తీసుకువెళ్తుంది లాస్య లాస్య ఆ పేపర్లను చూసి తనకు తనే మురిసిపోతూ ఉంటుంది ఇటువైపు తులసికి రెచ్చగొట్టి ఆస్తిని అత్తయ్య పేరు మీద రాసేటట్టు చేశాను ఇటు అత్తయ్యని రెచ్చగొట్టి తులసిని చీకొట్టేటట్టు చేశాను ఎంతైనా లాస్య నువ్వు తెలివైన దానివి అని చెప్పి మురిసిపోతూ అక్కడున్న లో పెట్టబోతూ ఉంటుంది పేపర్లని లాస్య ఇంతలో నందు వస్తారు లాస్యని చూస్తారు ఏంటి లాస్యా నీ చేతిలో ఉన్న పేపర్స్ని ఎక్కడ దాచావు అని అడుగుతారు ఆ నందు అని చెప్పి తడబడుతూ ఉంటుంది లాస్య అమ్మో నందుకి తెలిసిపోయిందా తులసి తన ఆస్తిని ఇంటిని అత్తయ్యకి రాసేసింది కదా అత్తయ్యకి ఏదో బురిడీ కొట్టి నేను ఈ పేపర్లని నందుకు తెలియకుండా దాచేయాలనుకున్నాను నందుకు తెలిసిపోయిందా ఏంటి చెప్పి అని ఆలోచిస్తూ ఏంటి నందు ఏమైంది అని చెప్పి అడుగుతుంది ఏమీ లేదు గాని నీ చేతిలో పేపర్లు ఇటీవు అని అంటారు పేపర్లా నావా అని చెప్పి అంటూ ఉండగానే అదే లాస్య తులసి ఇంటిని అమ్మ పేరు మీద రాసేసింది కదా అవి అడుగుతున్నాను ఇవ్వు అయినా తులసి ఏమనుకుంటుంది ఇప్పుడు తన ఇంటిని మనం లాక్కున్నామని అనుకుంటుందా అని చెప్పి అంటారు ఎంతైనా ఈ నందుకి తులసి అంటే కొంత లోపల ఇష్టం ఉంది అందుకే ఇంటిని అత్తయ్య పేరు మీద రాసినా మాత్రం మనసికి తులసి పేరు మీద ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నాడా అసలు ఈయనకెందుకు అని చెప్పి అవును నందు అవును తులసి ఏదైనా గింజుకుంటుందేమో అనుకున్నాను కానీ ఒక్కే ఒక్క మాటలో అత్తయ్య పేరు మీద ఇంటిని రాసేసింది ఎంతైనా సామ్రాట్ దగ్గరికి వెళ్లిపోయింది కదా కోట్ల ఆస్తి ఉంది ఇప్పుడు ఇంటిని గురించి మనం ఎక్కడ గొడవ చేస్తామోమనని వెంటనే రాసేసింది అందుకే మావయ్య గారికి తెలిస్తే బాధపడతారని లోపల దాచేశాను నందు నువ్వు ఇప్పుడు దాని గురించి మర్చిపో అని అంటుంది లాస్య చూడు లాస్యా ఇప్పుడే నాన్నగారు తులసిని మర్చిపోకుండా తులసి గురించే జపం చేస్తున్నారు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మన మీద ఎగురుతారు ఏదైనా నాన్నగారికి చెప్పాల్సిందే అని అంటారు నందు పిచ్చి నందు ప్రతీది మావయ్య గారికి చెప్పడం వల్ల ఉపయోగం ఏమీ లేదు నీకు మావయ్య గారు నీ పిల్లలంటే రెస్పెక్ట్ కానీ వాళ్ళు నిన్ను కనీసం ఉన్నారా నీ మాటని లెక్క కూడా చేయటం లేదు తులసి వెళ్ళినప్పటి నుండి తన పేరే ఎత్తి తన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఇంట్లో ఎవ్వరూ సరిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవట్లేదు ఎందుకో తెలుసా నీ దగ్గర సంపాదన లేదు లేదు నువ్వు వాళ్ళకి కన్న తండ్రివే కన్న కొడికివే కానీ నీ దగ్గర పైసా కూడా లేదు ఎంతైనా తులసి డబ్బులు తీసుకొచ్చి వీళ్ళందర్నీ హ్యాపీగా చూసుకునేది ఇప్పుడు తులసి లేకపోయేసరికి నువ్వు ఎలాగూ వాళ్ళ ఇంటి మీదే పడి తింటున్నావని వాళ్ళ ఫీలింగ్ అందుకే ఇప్పుడు నీకు రెస్పెక్ట్ ఇచ్చినా రాబోయే రోజుల్లో నీకు రెస్పెక్ట్ దొరకదు ఎంతైనా అభి చూసావా ఒకవైపు నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు కానీ తులసిని మాత్రం ఏమీ అనడం లేదు ఎందుకో తెలుసా వాళ్ళమ్మ వాళ్ళ గురించి ఎన్నో చేసింది ఇప్పుడు నువ్వు చేస్తానని నమ్మకం నీకుందా అని అంటుంది అయితే ఇప్పుడు ఏం చేయమంటావు లస్య వాళ్ళందరూ ఎంతైనా నా కుటుంబం నన్ను అంటారు లేకపోతే పడతాను అనగానే నువ్వు పడతావు నువ్వు అంటావు కానీ ఇక్కడ నేను ఒక దాన్ని ఉన్నాను కదా అందుకే నీ గురించి నేను ఎవ్వరు ఆలోచించకపోయినా నేను ఆలోచిస్తాను అందుకే ఇంటి పేపర్లని నేను తీసుకొచ్చాను అవి ఎవరికీ తెలియకుండా మనం అది తాకట్టు పెట్టి మనం ఏదైనా బిజినెస్ చేసి ఇంట్లో అందరినీ సంతోషంగా చూసుకుంది అదే కదా నీకు కావాల్సింది నందు ఏదైనా నీ కోసమే కదా చేస్తాను తప్పైనా ఒప్పైనా నన్ను నువ్వు నమ్మాలి నందు అని అంటుంది లాస్య ఒకవేళ ఏమీ అవసరం లేదు అంటావా ఇప్పుడే మావయ్య గారికి ఇంటి పత్రాలని ఇచ్చే అతను తులసికి మరోసారి ఇంటి ఇంటి పేపర్ని ఇచ్చేస్తాడు అని చెప్పి అంటుంది ఇక నందు ఆలోచనలో పడతాడు సరే లాస్య సరే అని చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు నందు ఇది ఇలా ఉండగా తులసి బాధపడుతూనే ఉంటుంది కదా అటువైపు సామ్రాట్ మాత్రం తులసి బాధని ఓదారుస్తారు తులసికి ధైర్యం చెప్తారు తులసి అంటుంది చూడండి సమ్రాట్ గారు ఇన్ని రోజులు నేను నా అత్త ఇంటి వారి కోసం కష్టపడ్డాను కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు నేనంటే ఏంటి అన్నది అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను ఇక నుండి ఈ తులసి కంట కన్నీళ్లు రావు అని అంటుంది గుడ్ డెసిషన్ తులసి గారు ఈ రోజు నుండే మీరు పని మొదలు పెట్టాలి మీ తులసి వనం ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ముప్పా వంతు పూర్తయింది పావంతు మిగిలి ఉంది దానికి నేను డబ్బులనేవి శాంక్షన్ చేస్తాను అది మీరు పూర్తి చేయాలి అది మీ బాధ్యతే ఎందుకంటే నందులాస్యలు ఇక్కడ నుండి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ బాధ్యత మీదే కొత్త బాధ్యతలు కూడా అప్ప చెప్తున్నాను తులసి గారు అవన్నీ ఆ పనులన్నిట్లో బిజీ అయిపోవాలి అదే నాకు కావాల్సింది నాకు కూడా మీరు చెప్పేంత బిజీ అయిపోవాలి సరేనా అని అంటారు ఒక్కసారిగా నవ్వేస్తుంది సరే తులసి గారు భోజనం చేయాలి ఆకలిగా ఉంది బాబాయి నేను వండి తీసుకొస్తాను అని చెప్పారు అని చెప్పానంగానే ఏమీ అవసరం లేదు అంకుల్ ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పి అంటుంది అదేంటి బాబాయ్ ఎప్పుడొచ్చాడు ఎప్పుడు వెళ్ళిపోయారు అని అంటారు నేనే ఫోన్ చేసి రావద్దని చెప్పాను నేను బాబాయ్ గారికి మీ బాబాయ్ గారికి మీకు లంచ్ తీసుకొచ్చాను మా అమ్మ మరీ మరీ మీకు కూడా లంచ్ బాక్స్ రెడీ చేసి ఇచ్చింది సామ్రాట్ గారు అని అంటారు వావ్ తులసి గారు ఈ రోజు పండగ వచ్చినట్టే ఎందుకంటే మాకు మీలాంటి వారు ఎప్పుడెప్పుడు వండి పంపిస్తారా అని ఎదురు చూస్తాము మేము అడక్క ముందే మీ అమ్మగారు మీలాగే భోజనం రెడీ చేశారు ఇంకే పదండి ఇప్పటికే చాలా టైం అయింది లంచ్ చేసేద్దాం అని అంటారు సామ్రాట్ ఇద్దరు చాలా సరదాగా లంచ్ అనేది చేసేస్తారు తులసికి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదైనా మంచి స్నేహితులు ఉంటే ఆ లైఫే వేరని అంటారు నిజమే అని చెప్పి సామ్రాట్ వైపు ప్రేమగా చూస్తుంది తులసి ఇదిలో ఉండగా ఈవినింగ్ అవుతుంది దివ్య భోజనం చేయదు ఇటువైపు అభి అలాగే అంకిత శృతి దివ్యని బ్రతిమలాడుతూ ఉంటారు ఇటువైపు పరందామయ్య అమ్మ దివ్య నేను పెద్దవాడిని నువ్వు చిన్నపిల్లవి కానీ మనిద్దరికే మీ అమ్మ అవసరం ఎక్కువగా ఉందనిపిస్తుంది కానీ ఒకటి మాత్రం నిజం చేతు నిజాన్ని దిగమింగుకోవాలి ఒక్క ముద్ద తినమ్మా అని అంటారు ఇందులో ప్రేమ్ అక్కడికి వస్తారు దివ్య అని అంటారు చిన్నయ్య చిన్నయ్య అని కౌగలించుకుంటుంది మామ్ ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ ఉంది ఎందుకు మామ్ ఇలా ఆలోచించింది వీళ్ళందరూ అమ్మ మామ్ని ఏమన్నా నేను గుర్తురాలేదా మామ్కి నేను కూతుర్ని అనుకోలేదా నేను మామ్ లేకపోతే ఉండలేను అనుకోలేదా చిన్నయ్య ఎందుకు మా ఇంతగా మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది నేను తనకి రాలేదా పదే పదే మామే గుర్తుకొస్తుంది నేను ఎలా చదువుకుంటాను ఏ ఆడపిల్లకైనా అమ్మ పక్కనుంటే ఆ ధైర్యమే వేరు కదా మరి మామెందుకు నా విషయంలో అనగానే దివ్య ఒకటి మాత్రం నిజం కొంత వయసు వచ్చేదాకా నిజంగా అమ్మ పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది కానీ అమ్మకి ఈ ఇల్లే గుదిబొండైంది అమ్మ స్వచ్ఛంగా బయటికి వెళ్లిపోయింది తన స్వచ్ఛత నిరూపించుకోవడానికి కాదు తనంటే ఏంటి అన్నది అందరికీ తెలియాలని కాకుల్లాగా గద్దల్లాగా పొడుచుకుంటూ ప్రతిరోజు అన్న మాటలు తను

పడలేక ఇక్కడి నుండి వెళ్ళిపోయింది గుండెల్లో భారంతో వెళ్ళిపోయింది కానీ అమ్మాయి ఎదగాలనుకుంటుంది అమ్మ ఎదుగుదలకి మనం అడ్డు కాకూడదు దివ్య నువ్వు ఇప్పుడిలా అన్నం మానేసి మా అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటే అమ్మ మనసు ఎక్కడున్నా బాధపడుతుంది అని చెప్పి అనగానే ఏం చేయండి రా చిన్నయ్య అమ్మ దగ్గరికి మనం వెళ్ళిపోదాం అని అంటుంది దివ్య ఇంతలో నందు వచ్చి దివ్య ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు నేను మీ నాన్నని అమ్మని నువ్వు తులసి పేరు ఎత్తకూడదు అనగానే డాడ్ అలా అన్నద్దు డాడ్ మీరు ఇంటి నుండి వెళ్ళిపోయాక అమ్మాయి కదా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంది నా ఫీజు తను కట్టడానికి ంత ఇబ్బంది పడిందో తెలుసా కానీ ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని అడగకుండా అన్ని తనే చేసింది తను ఇంటింటికి వెళ్లి సంగీతం నేర్పించింది అలాంటి మామ్ ఇప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందంటే మేము ఎలా సంతోషంగా ఉంటామో మీరు అనుకోవచ్చు ఇంటి నుండి తప్పు చేసి వెళ్ళిపోయిందని కానీ మా మనసు తప్పని అర్థం చేసు అనుకోవటం లేదు మాం ఎప్పుడు తప్పు చేయదు అని చెప్పి అంటూ ఏడుస్తూ ఇక ప్రేమ్ పట్టుకొని విలపిస్తూ ఉంటుంది దివ్య అందరూ దివ్య మాటలకి కరిగిపోతారు ఇంతలో అనసూయమ్మంటుంది వసే దివ్య నిన్ను నేను చెప్పాను కానీ ఒకటి మాత్రం నిజం ఆ తులసి నిజంగా ఇంటికి తప్పు చేశానత్తయ్యా ఇంటికి వచ్చేస్తాను నా పిల్లలు మీరే నాకు దైవాలు నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళగని చెప్పి అంటుందేమో అని ఎదురు చూశాను కానీ రోజు పొద్దున కూడా మీ అమ్మ వాకిడి దాకా వచ్చిందే అని అంటుంది అనసూయమ్మ ఒక్కసారిగా పరిందామయ్య అందరూ ఇక అనసూయమ్మ వైపు చూస్తారు అంటే అనసూయ అనగానే అవునయ్యా వచ్చింది నేను ఒకవేళ తిట్టాను కానీ నేను వస్తానని ఒక్క మాట కూడా అనలేదు ఎంత పొగరో ఎందుకంటే ఒకవేళ ఇంట్లో ఉంటే ప్రతిసారి సామ్రాడితో వెళ్ళాలి కదా అప్పుడు మనం అడ్డుపడతామని అనగానే నానమ్మా ఇంకా ఎందుకు అమ్మని అన్ని మాటలు అంటావు ఇప్పుడు అమ్మ నువ్వు రమ్మన్నా ఇంటికి రాదు చూడుదివ్యా నువ్వు బాధపడితే అమ్మ బాధపడుతుంది నువ్వు హ్యాపీగా ఉంటే అమ్మ హ్యాపీగా ఉంటుంది దాకా చెప్పగలను చూసావా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ హ్యాపీగా ఈ రోజు కల్లార నిద్రపోయింది మంచిగా భోజనం చేసింది ఎందుకో తెలుసా తనకి ప్రశాంతత ఉంది కాబట్టి అమ్మకి ప్రశాంతత ఇవ్వాలి కదా నువ్వు ఇకపై అమ్మ గురించి ఆలోచించద్దు అమ్మ దగ్గరికి నేను నేను నిన్ను తీసుకెళ్తాను అప్పుడుదాకా నువ్వు ఇలా ఏడవకూడదు భోజనం మానేయకూడదు అని అంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవడంతో తులసి తన స్కూటీపై ఇంటికి బయలుదేరుతుంది తన ఫ్యామిలీ మొత్తం గుర్తుకొస్తారు ఈ టయానికి మావయ్యకి కాఫీ ఇచ్చేదాన్ని అత్తయ్యకి తనకు తినవలసింది ఏదైనా జాగ్రత్తగా వండి ఇచ్చేదాన్ని నైటు డిన్నర్కి ప్రిపేర్ చేసేదాన్ని కానీ ఎందుకు భగవంతుడా నా అత్తవారిలే అని అనుకున్నా కానీ వాళ్ళని నన్ను అర్థం చేసుకోలేదు మళ్ళీ నా అత్తవారింట్లో నేను ఎప్పుడు అడుగు పెడతాను నా కాలం మీద నేను ఎదగాలనుకున్నాను కానీ వాళ్ళని కూడా నేను దగ్గరగా ఉంచుకోవాలనుకున్నాను వాళ్ళు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే స్కూటీ అనేది టైరు పంచర్ అయిపోతుంది తులసి ఇక అక్కడే ఆగి ఇటు అటు చూస్తూ ఉంటుంది కరెక్ట్ గా ఇంతలో మాధవి ఎదురవుతుంది ఒక్కసారిగా మాధవిని చూసి తప్పించుకుని వెళ్ళబోతూ ఉంటే ఆకు వదిన ఎక్కడికి వెళ్తావు ఎవరికంటికి తప్పించుకుని వెళ్ళి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావు అంటే నీకు జరిగిన అన్యాయాన్ని నువ్వు దాచాలనుకుంటున్నావు అంతే కదా వదిన అని అంటుంది మాధవి చూడు వదిన నిన్ను కలవకపోయినా మీ ఇంటికి నేను రాకపోయినా నువ్వు పడే ప్రతి కష్టం నాకు తెలుసు వదిన నువ్వంటే నాకు తెలియదా నువ్వు ఏ తప్పు చేయవని నేను ఎక్కడో ఉన్నా నాకు అర్థమైంది కానీ నువ్వు నీ కష్టం అంతే నీ అతింటి వారికి ఎందుకు తెలియలేదో నాకు అర్థం కావట్లేదు చూడు వదినా ఇలాగే నువ్వు నోరు ఎత్తకుండా ఉన్నంత కాలం అదిగో అలాంటి మా అమ్మ వాళ్ళకి ఎప్పుడు నీ మంచితనం అర్థం కాదు కానీ వదినా నీలా నాకు మంచితనం అనేది ఎక్కడి దాకా ఉంచాలో అక్కడి దాకా ఉంచుతాను ఇప్పుడు చెప్తున్నాను వదిన ఇంట్లో వాళ్ళందరికీ అడిగి కడిగేస్తాను అని అంటుంది మాధవి వద్దు మాధవి అని అంటుంది ఎందుకు వదినా నువ్వు తప్పు చేయలేదు ద గ్రేట్ సామ్రాట్ గారికి నువ్వు మీరు అంటే చాలా అంటే చాలా ప్రేమ స్నేహితులు అలాంటి స్నేహాన్ని తప్పుడుగా ప్రచారం చేస్తున్న ఆ లాస్ మా అన్నయ్యకి బుద్ధి చెప్తాను వదినా బుద్ధి చెప్తాను అని చెప్పి వదిన ఒకటి మాత్రం నిజం నువ్వు మీ పుట్టింటికి వెళ్లి మంచి పనే చేశావు కానీ నీలాగా నా పుట్టింటి వారు నన్ను అర్థం చేసుకోలేదు నిన్నే అర్థం చేసుకోలేదు నన్ను ఎందుకు అర్థం చేసుకుంటారు వదిన ఇప్పటికైనా నిజంగా మంచి పనే చేశావు అని చెప్పి మాధవి ఇక చూడు వదిన నువ్వు ఎదగాలనుకున్నావు నువ్వు వెనక్కి అడిగేయకుండా ఎదుగు వదిన ఎవ్వరూ నీకు అడ్డంకి రారు అని చెప్పి అక్కడి నుండి పాపం తులసికి చెప్పి బాధపడుతూ వెళ్లిపోతుంది మాధవి ఇది ఇలా ఉండగా అనసూమ ఆలోచిస్తూ ఉంటుంది తులసి వెళ్ళిపోయింది కానీ తులసి జ్ఞాపకాల్ని ఆయన ఆయన మర్చిపోవట్లేదు దివ్య ఏమో వాళ్ళ అమ్మే కావాలంటుంది ఇక కోడలిద్దరూ తులసి గురించి ఆలోచిస్తున్నారు ఈ లాస్య ఇంట్లో ఒక్క పని కూడా చేయదు కానీ తులసి ఇంటికి రాను అంటుంది తులసి వెనుకాలే నా కుటుంబం మొత్తం వెళ్ళిపోతే నిజంగా ఇరుగు పొరుగు వారు తప్పకుండా అందరినీ అందరినీ చీకొడతారు లేదు తులసి విషయంలో నేను ఒక అడుగు ముందుకు వెయ్యాలి నా కుటుంబం పరువుని నేను కాపాడుకోవాలి ఎందుకంటే తులసి ఇప్పుడు సామ్రాట్ దగ్గరికి వెళ్ళిపోయింది సామ్రాట్ తో తను బిజినెస్ చేస్తుంది రేపు వాళ్ళు పెళ్లి కూడా చేసుకోవచ్చు అక్కడి దాకా వచ్చేస్తుంది అందుకే అందుకే నా కుటుంబానికి కఠినమైన ఏదైనా ఏదైనా చెయ్యాలి కఠినంగా ఆలోచించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అనసూయమ్మ ఇంతలో మాధవి కోపంగా పుట్టింట్లో అడుగు పెడుతుంది ఒక్కసారిగా అనసూయమ్మ పరందమయ్య అందరూ మాధవిని చూస్తారు మాధవి అందరినీ చూస్తుంది ఇంతలో లాస్య నందు కూడా వస్తారు ఓ మాధవి అప్పుడు నన్ను కొట్టేసి వెళ్ళావు ఇప్పుడు మళ్ళీ తులసి తరపున వాదించడానికి వచ్చావా అని అంటుంది లాస్య లాస్య నీతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు అసలు నీ గురించి ఆలోచించే శక్తి కూడా నాకు లేదు ఎందుకంటే నీలాంటి వారితో మాట్లాడినా ఆ పాపం నా నోటికి తగులుతుంది అని అంటుంది మాధవి ఏంటి ఏంటి మాధవి నోరు అదుపు తప్పుతుంది మీరు పాపం చేశారు అని అంటున్నావు కానీ నీకు ఎంతో ఇష్టమైన మీ వదిన గారు ఆ తులసినే పాపం చేసి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయింది అని అంటుంది లాస్య ఓ అవునా అని చెప్పి అంటూ ఉండగానే అవును అవునే ఆ తులసిని మనం నెత్తి మీదకి పెట్టుకుని ఊరేగాం ఇప్పుడు మన పరువు తీయడానికి ఆ సామ్రాడితో కలిసి వెళ్ళిపోయింది అది పాపం చేసింది అని చెప్పి అంటుంది అనసూయమ్మ ఆపమ్మా ఆపు వినడానికి అనడానికి నీకు నోరున్నా వినడానికి నా చెవులు పనిచేయటం లేదు ఎందుకమ్మా అలాంటి పాపం మాటలు మాట్లాడుతున్నావు తులసి నువ్వు కన్న కూతురు అనుకుంటున్నావు అంటున్నావు కానీ నీ నోటికి వచ్చినట్టు ఎలా మాట్లాడుతున్నావమ్మా ఎందుకంటే ఎంతైనా నీ కూతురు కాదు కదా కోడలు కదా అని అంటుంది మాధవి అంటే తులసి తప్పు చేయలేదు మేమే తనని అపార్థం చేసుకుని ఇంటి నుండి వెళ్ళబో చెప్పి అంటావా ఏంటే అని అంటుంది అనసూయమ్మ మాధవి ఆ మాట ప్రకారమే ఇక్కడికొచ్చి మనల్ని అడుగుతుంది ఏ మాధవి అని చెప్పి అంటారు నందు అవునన్నయ్య అవును ఇరవై ఆరు సంవత్సరాలు కట్టుకున్న భార్యకి అన్యాయం చేసి ఈ లాస్యతో ఎఫ్ఐఆర్ చేసినా అది అమ్మకి తప్పుగా అనిపించలేదు ఎవరు కూడా తోటి పక్కింటి వారు ఇరుగు పొరుగు వారు అమ్మకి అన్నమాటలు గుర్తుకు రాలేదు అదే తులసి వదిన తన స్నేహితుడైన సామ్రాటి గారితో బిజినెస్ పని మీద బయటికి వెళ్తే మాత్రం అది మాత్రం తప్పైపోయింది మహా పాపం చేసింది అసలు మీరు మనుషులేనా అని అంటుంది మాధవి తులసి వదిన గురించి ఒకరు ఏంటమ్మా తన పుట్టింట్లో ఉన్న ఎన్ని సంవత్సరాల్లో తను పద్దెనిమిది సంవత్సరాలే పుట్టింట్లో ఉంది మిగతా ఇరవై ఆరు సంవత్సరాలు మనతో పాటు ఉంది తులసి వదిన అలాంటి తులసి వదిన తప్పు చేస్తుందని ఎలా అనుకున్నావు ఇన్ని రోజులు నీ కొడుకు లాస్యా పెట్టినా తను మనతోనే ఉంది ఎందుకో తెలుసా మన ఫ్యామిలీ తనకి అండగా ఉందని కానీ మన ఫ్యామిలీనే తన్ని తప్పుడు దానిలాగా అంటూ ఉంటే గుండె ముక్కలవుదా అసలు తను చేసిన సేవలన్నీ ఎలా మర్చిపోతావు ఈ లాస్య కనీసం నీకు గ్లాసు మంచినీలైనా అందించిందా నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చినప్పుడు తను ఈ ఇంటిని అమ్మేసి నాన్నగారి ప్రాణాలను రక్షించింది ఇదిగో వీళ్ళందరికీ పెళ్లి చేసి వీళ్ళ మంచి చెడు అన్ని చూసుకుంది దివ్య ఫీజు కట్టి తను సంగీతం పాఠాలు చెప్తూ ఎన్నో కష్టాలు పడింది ఈ ఇంటి కోసం తన శ్రమని మీకు మీకు అంకితం చేసింది ఇప్పుడు తను ఎదగాలనుకుంది ఆ ఎదుగుదల కోసం మీకోసమే అనుకుంది కానీ మీరు మాత్రం తన్ని తప్పుడు దానికరిస్తారా అసలు మీరు మనుషులేనా అని చెప్పి నిలదీస్తుంది మాధవి ఇక నందుకి కోపం వస్తుంది ఓ మీ వదిలి గురించి ఇరవై అన్ని లెక్కగట్టి చెప్పావు మరి అన్నయ్యం నీకు చేసిన సేవలు మర్చిపోయావా అని అంటారు మర్చిపోలేదు గుర్తు పెట్టుకున్నాను ఎందుకంటే నువ్వు చేసిన సేవల కంటే నువ్వు వదిలికి చేసిన అన్యాయమే ఎక్కువని తెలుసుకున్నాను అని అంటుంది మాధవి ఓ మేము మీ వదునికి అన్యాయం చేశాము అందుకే సామ్రాడితో తను అనంగానే అన్నయ్య ఇంకొక మాట నీ నోట్లోండి వచ్చినా నువ్వు అన్నయ్య కూడా చూడను చూడండి నిజంగా మీరు అనుకున్నట్టు వదినా తప్పుడు అడుగులు వేస్తే వదినా ఆఫీసులో ఉద్యోగానికి చేరేదే కాదు ఎప్పుడో సామ్రాట్కి భార్యగా హోదాలో ఉండేది ఎందుకు అలా ఉండలేదు అన్నది మీకు తెలీదా కానీ ఇప్పుడు చెప్తున్నాను నిజమే నువ్వు ఈ వయసులో లాసిని రెండో పెళ్లి చేసుకున్నావు నీ ఇంటికి భార్యగా తెచ్చుకున్నావు తులసి లాంటి దేవత లాంటి వదిన్ని వదిలేసి లాసిని తెచ్చుకున్నావు అదే తులసి వదిన కూడా ఏ సామ్రాట్ గారిని పెళ్లి చేసుకోకూడదా మీ కుటుంబం కోసం ఎన్ని సంవత్సరాలు పోరాడి తను నలిగిపోయి మిమ్మల్ని బ్రతికించింది అలాంటి వదినికి జీవితాంతం తోడుగా ఒక తోడు కావాలని అనుకోదా ఒకవేళ వదిన అనుకోకపోయినా నేను అనుకుంటున్నాను ఎందుకంటే మాకు పిల్లలు లేకపోయినా నా భర్త భార్యలు ఒకే చోట ఉన్నాము మరి తులసి వదినికి ఎవరూ లేరు వాళ్ళమ్మ వాళ్ళ మరదలు వాళ్ళ తమ్ముడు వాళ్ళ జీవితాలు వాళ్ళవి తన పిల్లల జీవితాలు తనవి తన జీవితాంతం తోడు నీడగా తన మనసుకు నచ్చిన వాడు సామ్రాట్ని పెళ్లి చేసుకుంటే తప్పేముంది నిజంగా తులసి వదిలినికి సామ్రాట్కి పెళ్లి ఖచ్చితంగా నేనే దగ్గరుండి చేస్తాను ఇకపై తులసి వదిని మీలాంటి వారు ఒక్కరు కూడా వేలెత్తి చూపేలా నేను చేయాలనుకోవట్లేదు వాళ్ళిద్దరికీ దగ్గరుండి నేను పెళ్లి చేస్తాను ఒకవేళ తులసి వదిన నాకు వద్దు నా కుటుంబమే నా జీవితం అన్నా సరే నేను ఒప్పుకోను అప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది తులసి వదిన పవిత్రత ఏంటి అని చెప్పి అంటుంది మాధవి మాధవి మాటలకి పరందామయ్య చప్పట్లు కొడతారు ఇటువైపు ప్రేమ్ అంకిత అలాగే దివ్య వీళ్ళందరూ చప్పట్లు కొడతారు హతయ్య సభాష్ నిజంగా మన మన అమ్మకి నిజంగా మరోసారి పెళ్లి చేస్తే తప్పే ఉంది ఈ కుటుంబం కోసం అమ్మ ఎన్నో కష్టాలు పడింది అమ్మ సామ్రాట్ గారిని పెళ్లి చేసుకుంటేనే మంచిది మనందరం ఒప్పిద్దాము అని అంటారు ప్రేమ్ పరందామ కూడా అవునమ్మా నిజంగా నా కూతురిగా నువ్వు నేను చెప్పలేనిది నువ్వు చెప్పావు తులసికి సామ్రాటికిచ్చి మనమే పెళ్లి చేద్దాం నిజంగా వాళ్ళందరినీ తప్పుగా మాట్లాడిన వీళ్ళందరి నోర్లు మొయ్యద్దాం అనగానే ఆపయ్య ఆపు ఒక్కొక్కరిని ఆ తులసి తన వైపుకు తిప్పుకుంటుంది ఈ వయసులో తులసి పెళ్లి చేసుకుంటుందా అంటే అనగానే ఏ అనసూయ నీకు భర్త కావాలి నీ కుటుంబం కావాలి నీ పరువు కావాలి నీ కొడుక్కి కొత్త భార్య కావాలి మరి తులసికి భర్త ఉండకూడదా ఏ తులసి ఏ తప్పు చేసింది ఈ రోజు తులసి ఒంటరిగా ఉంది అంటే అది మన ఇంటి కోసమే మన ఇంటి కోసమే తని ఒంటరిగా విండిపోవాలా అమ్మా మాధవి తులసికి మనం పెళ్లి చేద్దాం ఖచ్చితంగా సామ్రాట్ గారికి తులసి మంచి స్నేహితురాలే కాదు మంచి భార్య కూడా అవుతుందని నాకు అర్థమైంది ఇన్ని రోజులు వాళ్ళకి మనసుల్లో రాని అభిప్రాయాన్ని మనం దగ్గరికి తీసుకువెళ్దాం వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం ఈ ఇంటికి తను కొత్త పెళ్లి కూతుర్లాగే రావాలి అని అంటారు పరందామయ్య ఒక్కసారిగా నాన్నగారు మాధవి ఆపుతారా అని అంటారు నందు ఏరా నందు నీకు నచ్చకపోతే నువ్వు పెళ్లికి రావద్దు అని అంటూ అంటారు పరందామయ్య ఈ రోజు నుండి తులసి టాపిక్ ఎవ్వరూ ఎత్తకూడదు చూడు మాధవి తులసికి ఇల్లు అన్యాయం చేసింది కానీ తులసి మా కుటుంబానికి అన్యాయం చేసింది తులసి ఎవరిని పెళ్లి చేసుకుంటే మాకెందుకు ఎక్కడుంటే మాకెందుకు కానీ తులసి తరపు వాదించడానికి నువ్వు మాత్రం ఈ ఇంటికి రావద్దు నువ్వు ఈ ఇంటి ఆడపిల్ల తులసి గురించి ఆలోచించి తులసి తరపు న్యాయవాదిలాగా రా అని అంటారు అన్నయ్య ఒకటి మాత్రం నిజం నువ్వు రావద్దన్నా పోవద్దన్నా ఇది నీ ఇల్లు కాదు ఇది మా నాన్నగారి నీకు తెలుసు కదా ఈ ఇంటిలో నాకు కూడా వాటా ఉందని ఏ నాన్నగారు నేను తప్పుగా మాట్లాడానా నేను ఇంటికి వస్తాను ఎవరు తప్పు చేసినా వేలెత్తి చూపిస్తాను ఈ ఇంటి ఆడపడుచుగా చెప్తున్నాను అని చెప్పి అనగానే ఆస్తిలో వాటాకి వచ్చావా అని అంటుంది నాశ్యా నువ్వు మూసుకుని ఉండు ఎందుకంటే వదిన ఇంటి అని చెప్పి అనగానే అనసూయమ్మా మాధవి నువ్వు వెళ్ళిపో ఆస్తి పాస్తి కావాలి అంటే నీకు కూడా వస్తుంది అని చెప్పి అంటుంది మాధవి అక్కడి నుండి ఇక కోపంగా వెళ్లిపోతుంది ఇది ఇలా ఉండగా తులసి ఇంటికి చేరుకుంటుంది బాధపడుతూ ఉంటుంది అమ్మా నీకు ఇంటిని మీ మామగారు రాశారు ఇప్పుడు నువ్వు మీ అత్తగారికి రాశావు ఇందులో పొరపాటు ఏమీ లేదు కదా ఇంకా దాని గురించి ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి అంటారు తులసి వాళ్ళ అమ్మగారు కాదమ్మా కనీసం అత్తయ్యకి నేనంటే ఏంటి అన్నది అర్థం కాలేదు నా ఇంటికి నేను వెళ్ళి నా పిల్లల్ని చూడాలని నాకు అనిపించిన అత్తయ్య నన్ను ఇంటి గుమ్మం దాకా కూడా రావద్దన్నారు ఎందుకమ్మా నేనేం పాపం చేశాను అని అంటుంది తులసి నువ్వు పాపం చేయలేదమ్మా వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నాం అదే నీ తప్పు అని అంటుంది తులసి వాళ్ళ అమ్మగారు అమ్మా నా నిజాయితీని నా మంచితనాన్ని వాళ్ళు ఎలా తెలుసుకుంటారమ్మా నన్ను తప్పుడు దానిలా అనుకుంటుంది అత్తయ్య కానీ ఒకటి మాత్రం నిజం సీతకైనా ఒక అవకాశం రాముడు ఇచ్చుంటే అడవికి వెళ్లేదు కాదు నాకు కూడా చెప్పుకునే అవకాశం ఉన్నా నన్ను ఎవరూ నమ్మలేదు ఎందుకమ్మా ఇంత అన్యాయంగా ఉంటారు ఒక మనిషి తప్పు చేస్తుందా ఒప్పు చేస్తుందా అన్నది పది నిమిషాల్లో ఒక అమ్మాయిని చూస్తేనే తెలుస్తుంది కానీ ఇరవై ఆరు సంవత్సరాలు ఆ ఇంటి కోసం ఉన్న నేను తప్పు చేశానని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారమ్మా అని అంటుంది చూడమ్మా మానవ సహ మానవ సమాజం ఆలోచనలే వేరుగా ఉంటాయి వాళ్ళకి కావలసిన వారు వాళ్ళతోనే

ఒక అబ్బాయి వస్తారు ఎవరు బాబు నువ్వు అనగానే ఓ ఇక్కడ తులసి అంటే లేరా అని చెప్పి అంటారు ఆ బాబు తులసినా ఎందుకు అని చెప్పి అంటాడు ఇదిగో సారీ అనేది తులసి గారు మా గెస్ట్ హౌస్ లో వదిలి వెళ్ళిపోయారు మా అమ్మగారి డ్రెస్సు తను తీసుకొని వెళ్ళిపోయారు కానీ ఎంత మంచివారో తెలుసా ఆ రోజు తులసి వాళ్ళ మాటలు వింటే మా అందరికీ ఒక బ్రెయిన్ కి మంచి మాట అనిపించింది అని చెప్పి అంటారు అంటే అనగానే అవును వరంగల్లో గెస్ట్ హౌస్ లో తులసంటి సామ్రాట్ గారు మా రూమ్ లోనే ఉన్నారు ఆ రోజు సామ్రాట్ గారికి ఫుల్ గా జ్వరం రాత్రంతా కొనుక్కలేకుండా నిజంగా సామ్రాట్ గారికి తులసాంటి సేవలు చేస్తూనే ఉంది అదంతా మీకు వీడియోలో చూపిస్తాను అని చెప్పి వీడియోలో చూపిస్తారు ఆ బాబు ఒకసారిగా ఫ్యామిలీ మొత్తం ఉలిక్కి పడతారు ఇక అనసూయమ్మ కళ్ళనివి అలాగే చూస్తూ ఉంటుంది అంటే తులసి తప్పు చేయలేదా అని చెప్పి మనసులో అనుకుంటుంది నిజంగా తులసాంటి లాంటి వారు ఇంటికి దేవత లాంటి వారు అలాంటి దేవత నిజంగా మా ఇంటికి కూడా ఉంటే బాగుండని ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఇదిగోండి తులసి ఆంటీ శారీ అని చెప్పి శారీ చేతిలో పెట్టి ఆ వీడియో కూడా ఇది అంకులాంటికి చూపించండి మెమొరీగా ఉంటుంది అని చెప్పి పరందమయ్య చేతిలో పెట్టి ఆ అబ్బాయి వెళ్ళిపోతారు ఒక్కసారిగా లాస్యా నందు అనసూయమ్మ అందరూ ఇక ఆ వీడియోని చూసి ఇక షాక్ అయి ఉండిపోతారు రోజు ఎపిసోడ్ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్